నమస్తే అండి వెల్కమ్ టు రేణు కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్ ఈరోజు మనం మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకుందామో ఈజీ మెథడ్లో చూద్దామండి ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఆడబెట్టిన తర్వాత ఇలా ముక్కలుగా చేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకున్న ఈ మ్యాంగోలో మనము ఒక కప్పు ఆవ పొడిని వేసి తీసుకోవాలి దాని తర్వాత ఇంకొక కప్పు గార్లిక్ వెల్లుల్లిపాయలను మరి ఒక కప్పును వేసుకొని వేసుకుందాం దాని తర్వాత రెండు స్పూన్ల మెంతి పొడి యాడ్ చేసుకోవాలండి ఈ మామిడికాయ ముక్కల్లో తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసుకుని వేసుకుందామండి దాని తర్వాత కారంని ఒక ఆరు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకుందామండి కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి ఉప్పు ఇంకా కారంని కొద్దిగా ఎక్కువ అవసరమైతే వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకుందామండి ముక్కలకి మంచిగా పట్టే విధంగా మొత్తం మిశ్రమాన్ని మంచిగా కలపాలండి కలిపిన మిశ్రమంలో మనం ముందుగానే ఒక హాఫ్ లీటర్ పల్లీ నూనెను వేడి చేసుకొని చల్లార పెట్టుకొని ఉండాలండి ఆ నూనెను ఇప్పుడు మనం దీంట్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెల్లిగా కలుపుకుందామండి మంచిగా ముక్కలకు పట్టే విధంగా మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఇలా ముక్కలకు పట్టేలాగా మెల్లిమెల్లిగా మొత్తం మిశ్రమాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని మనము ఒక మూడు రోజుల వరకు పక్కన స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఒక గాజు చీసాలో వేసి స్టోర్ చేసి పెట్టుకుందాము మూడు రోజుల తర్వాత ఈ పచ్చడి ఇలా తయారవుతుందండి పైనకు నూనె తేలి కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా